సో మనకు ఈరోజు మ్యాచ్ ఉంది. సో టీమ్ సి వర్సెస్ టీమ్ డి దిలీప్ ట్రోఫీ. సో అది చూసాక వెళ్తున్నాం. సో ఫుల్ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ఆర్టీడీ స్టేడియంకి వెళ్ళాక వీడియో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనం స్టేడియంకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనకు వెనకాల ఆర్టీడీ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్లాక్ డి ఎంట్రన్స్ ఎక్కడుందో చూడాలి. సో మొత్తం పోలీసులంతా ఫుల్గా డ్యూటీస్లో ఉన్నారు. సో పార్కింగ్ కూడా కొంచెం ముందరే ఉంది టీవీ టవర్ దగ్గర. సో మళ్ళీ సో మన గేట్ ఎక్కడుందో చూస్తే సో మన బ్లాక్ డి ఎంట్రన్స్. సో ఇలా ఫుల్ పోలీసులంతా ఉన్నారు. సో ఇలా సో గైస్, సో ఈ సైడ్ మనకు అలా సో మనకు సో ఫుల్ ప్రెస్ వాళ్ళు పోలీసులు సో మొత్తం కవర్ అయిపోయింది. సో ఇక్కడ చెకింగ్ చేసి సో స్టేడియంకి అలో చేస్తున్నారు. సో వచ్చేసి మనం లోపలికి వచ్చేసాం. సో చూడండి, సో మనమైతే లోపలికి వచ్చేసాం. సో ఇంకా లోపలి మనం బ్లాక్లోకి వెళ్ళిపోవడమే. సో ఇలా సో సక్సెస్ఫుల్లీ లోపలికి వెళ్ళిపోయాం. సో ఇదే లోపల. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆర్డేటి లోపలికి వచ్చాం. సో ఇలా బ్లాక్స్ అన్ని డివైడ్ చేశారు. సో మన బ్లాక్ మనం వెతుక్కొని సో మనం దాని లోపలికి వెళ్ళాలి. సో మనది డి బ్లాక్. సో ఇలా పోతే మనది వస్తుంది. సో ఇప్పుడు మనం డి బ్లాక్ వెళ్ళాలి. సో డి బ్లాక్ వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయి సో లోపలంతా సో ఎలా ఉందో మొత్తం చూపిస్తా. సో సో పదండి. మళ్ళీ మనం లోపలికి వచ్చేసాం. సో అంతా చెకింగ్ కూడా అయిపోయింది. సో గాయస్, సో ఇప్పుడు చూసేసి సో స్టేడియం గాయస్, సో బా ఫుల్ బా సూపర్ ఉంది. సో పోయి చూద్దాం పదండి. సో ఇలా దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఫుల్గా సో ప్లేయర్స్ ట్రైన్ అవుతున్నారు. సో సో ఋతురాజ్ గైక్వాడ్ వాళ్ళ టీం, ఆ సైడ్ శ్రేయస్ అయ్యర్ వాళ్ళ టీం, ఆ సైడ్ టాస్ జరుగుతుంది అనుకుంటా. సో వీళ్ళంతా ట్రైన్ అవుతున్నారు. సో ఓకే, సో మనం వచ్చేసి లోపల కూర్చున్నాం. సో మన ప్లేస్ సో ఎవరు అక్కడ హర్షదీప్ సింగ్ వస్తున్నాడు. సో చూడండి, సో కనబడుతున్నాడు అడ. సో ఇలా సో క్రికెటర్స్ అందరిని సో ఇక్కడ నుంచి సో ప్రాక్టీస్ జరుగుతుంది గైస్. సో వాళ్ళకు సో క్యాచెస్ ప్రాక్టీస్. సో నీట్గా చూడొచ్చు. సో సో మనం కొంచెం మా సైడ్ చూసుకుంటే వాళ్ళు బాల్తో ఆడుకుంటున్నారు. సో చూద్దాం సో ఎలా ఉంటుందో. సో మొత్తం మ్యాచ్ స్టార్ట్ అవ్వాలా. ప్రాక్టీస్ సెషన్ అంతా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇక్కడ క్యాచెస్ సెషన్ జరుగుతుంది. సో చూడండి, సో క్యాచెస్ సెషన్. సో హర్షదీప్ సింగ్ గైస్. సో హర్షదీప్ సింగ్ సో ఇలా సో ఇండియన్ క్రికెట్ టీమ్ అందరూ నేను చూడొచ్చు. సో చూడండి హర్షదీప్. సో హర్షదీప్ కూడా సో సో ఒక ఆఖరికి ఒక ప్లేయర్ చాలా దగ్గరకి వచ్చి కనిపించాడు. సో చూసేద్దాం ఇంకా.
ఇక్కడ మనకు ఇక్కడ కూడా క్రికెటర్స్ ఆడుతున్నారు. సో చూడండి, సో క్యాచెస్ ప్రాక్టీస్. సో క్యాచెస్ ప్రాక్టీస్ గైస్. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో క్యాచెస్ చూడండి. సో వీళ్ళు సో నేను మ్యాచ్ కూర్చున్నందుకు స్పెషల్గా రుతురాజ్గా ఎక్కువ డ్రాయింగ్ వేసాను. సో అలా సో ఆ డ్రాయింగ్ ఇది చూసేద్దాం. సో రుతురాజ్గా ఎక్కువ నేను డ్రా చేశాను. సో రుతురాజ్గా ఎక్కువ నేను డ్రా చేసేసాను. సో మీ ఇది డ్రాయింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసేయండి. సో ఎలా ఉందో మీరే చెప్పాలి. గైక్వాడ్ గైస్, సో యూ కెన్ సీ గైక్వాడ్. సో చూడండి, సో మన గైక్వాడ్ కూడా కనపడుతున్నాడు. సో అక్కడ సో ఫస్ట్ టైం నేను గైక్ టీమ్ క్యాప్టెన్స్ వచ్చేస్తున్నారు. సో చూడండి, సో అక్కడ ఇద్దరు కలుసుకుంటున్నారు. సో శ్రేయస్ అయ్యర్ అండ్ రుతురాజ్ గైక్వాడ్. సో యూ కెన్ సీ దేర్. సో ఇద్దరు, సో ఒక సైడ్ శ్రేయస్ అయ్యర్, ఇంకో సైడ్ రుతురాజ్ గైక్వాడ్. ఇద్దరు టాస్ టైంకి రెడీ అవుతున్నారు. టాస్ టైం స్టార్ట్ అవుతుంది. సో చూసేద్దాం. సో ఇద్దరు సో ప్లేయర్స్ అంతా వచ్చేసారు స్టేడియం పిచ్కి. సో చూద్దాం, సో ప్లీజ్ చూడండి. సో ఇక్కడ ప్లేయర్స్ అంతా వచ్చేసారు, ఇక్కడ నుంచి మనకు కనపడుతుంటారు. సో ఆ సైడ్ నాన్ స్ట్రైక్ అలా పడిక్కలు అంటారు.